హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు 8th ఎపిసోడ్ ఆఫ్ అవర్ సౌత్ ఇండియన్ రైడ్. సో ఈరోజు మనం ఊటీలో ఉన్నాం. సో దీనికన్నా ముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, సేమ్ లొకేషన్లో మొత్తం ఫాగ్ ఉండే అండ్ ఇప్పుడేమో టోటల్ క్లియర్ అయిపోయింది. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఊటీలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో జనరల్గా ఊటీకి వెళ్ళిన వాళ్ళు లైక్ హిల్ పాయింట్ ఒకటి, టీ ఫ్యాక్టరీ అండ్ రోజ్ గార్డెన్, ఇలాంటి మామూలుగా బేసిక్గా అందరు చూసే లొకేషన్సే చాలామంది చూస్తుంటారు. బట్ ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తున్నాం. అండ్ దాంట్లో మనం ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎమరాల్డ్ లేక్ అనేది ఉంటుంది, ఆ ఎమరాల్డ్ లేక్ అనేది వెళ్తాం. ఇదే రూట్ అనమాట. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తున్నది ఊటీ బస్ స్టాండ్. సో యాక్చువల్గా ఈ ఎమరాల్డ్ లేక్ వెళ్ళే కంటే ముందే అవలాంచ్ అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ ప్లేస్ ఏమైందంటే దీనికన్నా ముందు ఒకసారి వర్షాలు బాగా వచ్చేసి అక్కడికి వెళ్ళే రూట్ మొత్తం అంతా కొట్టుకుపోయిందని చెప్పేసి హోటల్ వాళ్ళు చెప్పారు. సో ఇంకా ఆ అవలాంచ్ అనే ప్లేస్ స్కిప్ చేసేసి ఎమరాల్డ్ లేక్ అనే ప్లేసెస్కి ఈరోజు మనం వెళ్తున్నాం. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని వేరే వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇవన్నీ ప్లేసెస్ తిరిగి ఇవన్నీ కూడా లైక్ మెమొరీస్ ఎలా ఉన్నాయంటే, నేను చిన్న ఉన్నప్పుడు వచ్చాను అనమాట ఊటీకి. అంటే మమ్మీ డాడీ వాళ్ళతో చిన్న ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు లైక్ అంతగానం తెలియదు, బట్ అక్కడక్కడ చిన్న చిన్న పాయింట్స్ అనేవి సింక్ అయినాయి. కానీ లైక్ ఇప్పుడు మనకు ఒక తెలిసినాక లైక్ ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి లైక్ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంటే ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుండే. కానీ అప్పుడేమో పెద్ద పెద్ద కెమెరాస్ ఇవన్నీ కూడా ఏమి ఉండేది కాదు. అప్పుడు ఓన్లీ ఫోటో కెమెరాస్, రీల్ కెమెరాస్ ఉండేవి. కానీ ఇప్పుడు మన దగ్గర మంచి మంచి కెమెరాస్ ఉన్నాయి, మొబైల్స్లో తీసుకోవచ్చు. సో ఇన్ని అన్న ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్లేసెస్ని ఎందుకు రికార్డ్ చేయొద్దు అని చెప్పేసి ఒక చిన్న బేసిక్ ఐడియాతోటే సో టూర్లో రికార్డింగ్ ఇవన్నీ చేస్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు రికార్డ్ చేసి ఎందుకు అప్లోడ్ చేయడం అని అంటే కూడా, ఇప్పుడు నేను ఒక ప్లేస్ని చూస్తున్నా, నేను చూసిన ప్లేస్ని 10 మందికి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డింగ్, ఈ ట్రావెల్ వీడియోస్ అన్నీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొందరు వెళ్ళగలరు, కొందరు వెళ్ళలేరు. సో వెళ్ళలేని వాళ్ళు చూడాలనుకుంటే మనం వీడియోస్ ఎవరికొక్కల కన్నా చూస్తారు కదా. సో సేమ్ అదే ఇంటెన్షన్తో ఈ వీడియోస్ అని తీస్తున్నా. అండ్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ వీడియో. ఈ చుట్టుపక్కల మీరు చూసిన అంత కాఫీ ప్లాంటేషన్, అసలు వ్యూస్ అయితే ఎంత బాగున్నాయంటే, నేను ప్రతి దీనికన్నా ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుంటా ఊటీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని. అండ్ ఊటీ బాగుంటుంది యాజ్ వెల్ యాజ్ మున్నార్ కూడా, రెండు బాగుంటాయి. కానీ ఊటీ కూల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వెదర్ అయితే చాలా బాగుండే. అదే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉండే వెదర్, ఇప్పుడు ఈ టైంకి క్వైట్ అపోజిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కూడా టోటల్ అప్పటికే సన్ రైజ్ అయిపోయింది. అండ్ టైం కూడా మార్నింగ్ 10:00. సో దీనికన్నా ముందు వీడియో మీరు చూస్తుంటే మార్నింగ్ 6:00. సో వితిన్ 3 అవర్స్లో అసలు టెంపరేచర్ అనేది టోటల్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అవగానే టోటల్ మళ్ళీ వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముందు వాటర్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్, ఈ మొత్తం లేక్ ఎమరాల్డ్ అనమాట. సో ఈ లేక్ ఎమరాల్డ్ అంటే చాలా, అంటే చూడ్డానికి లైక్ ఏదో సినిమా షూటింగ్ స్పాట్స్ లాగా ఉంటుంది. అండ్ వాటర్ మధ్యలో ఒక చిన్న చెట్లు టైప్, ఒక లైక్ ఒక మౌంటైన్ టైప్ ఉంటుంది. అండ్ ఫొటోస్ మాత్రం ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఫోటో తీస్తే మాత్రం మనం ఆల్మోస్ట్ ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళిన సీన్ టైపే అనిపిస్తుంది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ చూస్తుందేమో ఇటు సైడ్ ఒక డ్యామ్ ఉంటుంది. అండ్ ఇదంతా ఏంటంటే బ్యాక్ వాటర్స్. సో ఈ బ్యాక్ వాటర్స్కి మనకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది, కానీ ఆ డ్యామ్ సైడ్ వెళ్ళడానికి అయితే ఏం లేదు. సో ఇదేంటంటే దీనికి రోడ్వే ఉంది కాబట్టి మనకు వెళ్ళి చూసుకునే ఆప్షన్ అవుతుంది. లోపల వెళ్దాం. ఓహో, వాట్ ఏ బ్యూటీ. Looks very beautiful. And that is my bike. So bike తీసుకొని లోపలికి వచ్చేసిన. ఈ ప్లేస్ చూడడానికి మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్లేస్ గురించి, ఇలా మీకు నచ్చిందా ఈ ప్లేస్? ప్లేస్ గుడ్డా இருக்கு, క్లైమేట్ நல்லா இருக்கு, சூப்பரா இருக்கு, வந்து என்ஜாய் பண்றதுக்கு நல்லா இருக்கு, ஃபேமிலியோட
ஃபோட்டோஸ் எடுக்கிறது எல்லாத்துக்குமே இந்த இடம் சூப்பராக இருக்குங்க. வந்து ஒன் டே என்ஜாய் பண்ணுறதுக்கு பிளேஸ் சூப்பரான பிளேஸ். இந்த இடம் வந்து ஒரு நேச்சுரல் பிளேஸ், எங்கேயுமே பார்க்க முடியாது அந்த மாதிரி இடம். இது நல்ல ஷூட்டிங் பிளேஸ் மாதிரி, நல்ல குட் பிளேஸ். అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లేసు, లొకేషన్, క్లైమేటు, సో వన్ డే ఇక్కడ లైక్ స్టే చేయడానికి అలాంటి రావడానికి కోసం చాలా బాగుంటుంది ప్లేస్ అని చెప్పేసి చెప్తున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. సో డూ ఫాలో మీ. మన నెక్స్ట్ లొకేషన్ పైన్ ఫారెస్ట్. సో ఈ పైన్ ఫారెస్ట్ ఏంటంటే ఇవి టోటల్ పైన్ ట్రీస్. చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, అన్ని పొడవుగా చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ చాలా సినిమాలు కూడా చాలా షూటింగ్స్ అయినాయి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్. ఊటీకి వచ్చిన ఆల్మోస్ట్ చాలామంది కూడా ఈ ప్లేస్ని అయితే చూస్తారు. అండ్ దీని నుంచి కిందికి అలానే నడుచుకుండా కిందికి వెళ్తే మనకి బోటింగ్ ఉంటుంది. అండ్ అక్కడ ముందు హార్స్ రైడింగ్ అనేది కూడా ఉంటుంది, ముందు స్ట్రేట్ కిందికి వెళ్తుంటే. అండ్ మన నెక్స్ట్ లొకేషన్ ఇప్పుడు 9th mile. సో ఈ ప్లేస్ ఏంటంటే టోటల్ మనకి షూటింగ్ స్పాట్ అనమాట. సినిమా షూటింగ్స్ అనేటివి చాలా కూడా ఈ ప్లేస్లో అయినాయి. అండ్ ఈ రోడ్ కూడా టోటల్ ఒక స్నేక్ టైప్ ఉంటుంది అనమాట. అయితే ఈ స్నేక్ టైప్ కూడా రోడ్ ఎందుకు ఇచ్చారనబట్టే, యాక్చువల్గా ఇది చాలా పైకి ఉంటుంది, లైక్ ఈ గుట్ట అనేది చాలా పైకి ఉంటుంది. సో స్ట్రేట్గా వెళ్తే దమ్ వస్తుంది అని చెప్పేసి అట్లా కరుస్ టైప్ రోడ్ వేశారనమాట. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఏమైనా పాత మూవీస్ ఏమన్నా ఊటీలో తీసినవి ఉంటే ఒకసారి చూడండి, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అనేటివి అయినాయి. దీని తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇది మన ఊటీలో దొడపెట్ట పీక్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇది దొడపెట్ట పీక్కి వెళ్ళే ముందు చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఎంట్రెన్స్. సో వాళ్ళు టోకెన్ అనేది ఇస్తారనమాట, ఆ టోకెన్ తీసుకొని మనం పైనకి వెళ్ళాలి. సో పైన మనకి చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారనేది టోటల్గా చూపిస్తారు, ఆ ట్యాగ్ అనేది ఇస్తారు. ఒక పర్సన్ ఒకసారి వెళ్ళొచ్చు అనమాట లోపలికి. మీకు కనబడేటి కూడా అన్ని చాక్లెట్ ట్రేస్, ఇవన్నీ కూడా టోటల్ చాక్లెట్స్. మనం ఇక్కడకు వచ్చినాం కాబట్టి ఒక చాక్లెట్ కూడా వాళ్ళు తినడానికి ఫ్రీగానే ట్రై చేయడానికి ఇస్తారు ఇక్కడ, చాక్లెట్ ఎలా ఉంటుంది టేస్ట్ కోసం. కానీ చాక్లెట్ టేస్ట్ అయితే బాగుంది. ఊటీలో చాలా మటుకి చాక్లెట్స్ అయితే ఎక్కడ పోయినా మీకు చాక్లెట్స్, ఇంకా కాఫీ, టీ పౌడర్ ఇవైతే చాలా దొరుకుతాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు అనిపించేది టీ ఫ్యాక్టరీ. సో ఇప్పుడు ఆ టీ ఫ్యాక్టరీ లోపల కూడా మీకు టోటల్ వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది టోటల్ కూడా ఈ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. సో చూసారు ట్రీ ఫ్యాక్టరీ చూసినాక, ఒకవేళ మీరు ట్రీ ఫ్యాక్టరీ చూడడం అయిపోయాక మీకు టైం ఉంటే ట్రీ ఫ్యాక్టరీకి ఆపోజిట్ సైడ్లో ఈగల్ డేర్ అడ్వెంచర్స్ అనేది ఒకటి ఉంది. సో ఇదేంటంటే టోటల్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ చేయవచ్చు అనమాట. లైక్ వాల్ క్లైంబింగ్ కానీ, రోప్ సైక్లింగ్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తా అంటే ఇది ఒకటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈరోజు ఊటీలో చూసిన ప్లేసెస్ ఇవి. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఏమైనా వ్యూవర్స్ ఈ వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఇంకా వేరే వీడియోస్ కూడా చూడండి. సో డూ ఫాలో మై పేజ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవికిరణ్ కస్తూరి సైనింగ్ ఆఫ్.